హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షీ టాలీ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఒక ఇంపార్టెంట్ జిఎస్టీ అప్డేట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మనం సెప్టెంబర్ మంత్ జిఎస్టీఆర్ 1 రిటర్న్ అక్టోబర్ 11 లోపల ఫైల్ చేసుకోవాలి. మనం సెప్టెంబర్ మంత్ జిఎస్టీఆర్ 1 రిటర్న్ అక్టోబర్ మంత్లో ఫైల్ చేయడానికంటే ముందుగా మీ జిఎస్టీ పోర్టల్లో మీ బ్యాంక్ అకౌంట్ స్టేటస్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎవరైనా ఇంకా మీ జిఎస్టీ పోర్టల్లో మీ బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసుకోకపోయినా యాడ్ చేయాలి. మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వ్యాలిడేషన్ కంప్లీట్ అయిందా లేదా అని ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. మీ బ్యాంక్ అకౌంట్ స్టేటస్ వ్యాలిడేషన్ అవ్వకపోతే ఖచ్చితంగా వ్యాలిడేట్ చేసుకోవాలమ్మా. ఆ ప్రాసెస్ ఏంటో ఒకసారి చూద్దాము. ప్రతి ఒక్కరూ కూడా జిఎస్టీఆర్ 1 రిటర్న్ ఎవరెవరు ఫైల్ చేస్తున్నారో వాళ్ళందరూ, ప్లస్ జిఎస్టీ పోర్టల్ యూజ్ చేసే వాళ్ళందరూ కూడా సో మీ అకౌంటింగ్ స్టేటస్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. జిఎస్టీ పోర్టల్లో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ యాడ్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఎలా చేయాలి ఈ ప్రాసెస్ చూద్దాము. దానికంటే ముందుగా ఇటువంటి న్యూ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు మనము జిఎస్టీ పోర్టల్లో లాగిన్ అయిన తర్వాత బ్యాంక్ అకౌంట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, ఎలా వ్యాలిడేట్ చేయాలో చూద్దాం. సో మీరు జిఎస్టీ పోర్టల్ లాగిన్ అయిన తర్వాత డాష్బోర్డ్లో ఉన్నాం మనం. ఇప్పుడు డాష్బోర్డ్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ చూడండి, రైట్ సైడ్ వ్యూ ప్రొఫైల్ క్లిక్ చేసుకోండి. వ్యూ ప్రొఫైల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్విక్ లింక్స్ అని ఉంటాయి చూడండి లెఫ్ట్ సైడ్, ఇక్కడ బ్యాంక్ అకౌంట్ స్టేటస్ పైన క్లిక్ చేయండి మా. బ్యాంక్ అకౌంట్ స్టేటస్ పైన క్లిక్ చేస్తే మీరు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ యాడ్ చేయకపోతే ఇక్కడ మీకు ఎటువంటి డీటెయిల్స్ ఉండవు. మీరు కొత్త బ్యాంక్ అకౌంట్లు మీ జిఎస్టీ పోర్టల్లో మీ బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసుకోండి. సేవింగ్ బ్యాంక్ అయినా పర్లేదు, లేకపోతే కరెంట్ బ్యాంక్ అకౌంట్ అయినా పర్లేదు, యాడ్ చేసుకోవాలి. ఇంకొక విషయం ఏమంటే పాన్ ఆధార్ లింక్ అయి ఉండాలి. జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఎవరి పేరు పైన ఉంటే ఆ బ్యాంక్ అకౌంట్ మాత్రమే ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అయితే వీళ్ళు యాడ్ చేశారు కానీ అకౌంట్ స్టేటస్ వ్యాలిడేట్ అవ్వట్లేదు చూడు, పెండింగ్ ఫర్ వ్యాలిడేషన్ అని వస్తుంది. అంటే వీళ్ళ అకౌంట్ ఇంకా వ్యాలిడేట్ అవ్వట్లేదు. ఇక్కడ యాక్షన్ బటన్ కూడా రీవాలిడేట్ అనేది యాక్టివేట్ చేయలేదు చూడండి. ఇంకా ఇక్కడ అకౌంట్ స్టేటస్ దగ్గర టిక్ మార్క్ ఉంటే మీ అకౌంట్ వ్యాలిడేట్ అయినట్టు, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, జిఎస్టీఆర్ 1 రిటర్న్ హ్యాపీగా ఫైల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వీళ్ళకి అకౌంట్ స్టేటస్ వ్యాలిడేట్ అవ్వట్లేదు, పెండింగ్లో ఉంది, బ్యాంక్ అకౌంట్ మాత్రం యాడ్ చేశారు. సో ఇక్కడ మీకు ఇలాగా పెండింగ్లో ఉన్నప్పుడు యాక్షన్ బటన్ దగ్గర రీవాలిడేట్ బటన్ క్లిక్ చేశారు అంటే రీవాలిడేట్ అవుతుంది. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎలా కరెక్ట్గా ఉండాలి అంటే మీరు ఇంతకుముందు జిఎస్టీ రిజిస్ట్రేషన్ వేరే వాళ్ళ పేరు పైన చేసుకొని బ్యాంక్ అకౌంట్ వేరే వాళ్ళది పెట్టుంటారు, అటువంటప్పుడు అకౌంటింగ్ డీటెయిల్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వ్యాలిడేట్ అవ్వవు. మీరు కంపెనీ పేరు పైన జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేస్తుంటే మీ కంపెనీ పేరు పైన ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇక్కడ యాడ్ చేయండి. లేకపోతే మీరు పర్సన్ పేరు పైన, రెస్పాన్సిబుల్ పర్సన్ పేరు పైన జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేస్తుంటే వాళ్ళ ప్యాను, రెస్పాన్సిబుల్ పర్సన్ యొక్క ప్యాను, ఆధార్ ఎవరిదైతే ఇచ్చి ఉంటారో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ యాడ్ చేయండి, అప్పుడు వ్యాలిడేట్ అవుతాయి. సో వ్యాలిడేట్ అయి ఉంటే టిక్ మార్క్ వస్తుంది, లేకపోతే ఇలా పెండింగ్ అని చూపిస్తుంది. రీవాలిడేట్ క్లిక్ చేశారు అంటే వ్యాలిడేట్ అవుతుంది, ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ వ్యాలిడేట్ అవ్వకపోతే ఈ అకౌంట్ క్యాన్సిల్ చేసేసి కొత్త బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోండి, ప్రాబ్లం ఉండదు. ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎలా యాడ్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ మనకి అకౌంట్ వ్యాలిడేట్ అయి ఉంటే చూడండి ఇలాగ రావాలి మా. చూడండి ఇక్కడ మనము కరెంట్ అకౌంట్ యాడ్ చేసాము. సో ఇక్కడ అకౌంట్ స్టేటస్ టిక్ మార్క్ రావాలి. ఇక్కడ ఇలా ఉంటే మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వ్యాలిడేట్ అయినట్టు. చూడండి, ద బ్యాంక్ అకౌంట్ వ్యాలిడేషన్ ఈజ్ సక్సెస్ఫుల్ యాజ్ ద ప్యాన్ రిజిస్టర్డ్ అండర్ జిఎస్టీఎన్ అండ్ ద ప్యాన్ మెయింటైన్ ఇన్ ద బ్యాంక్ అకౌంట్ ఆర్ ద సేమ్. మనము జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్న ఇచ్చినప్పుడు ప్యాన్ నెంబరు, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఇచ్చిన ప్యాన్ నెంబర్ రెండు ఒకే విధంగా ఉండాలి. ఈ అకౌంట్ అనేది వ్యాలిడేట్ అయ్యింది. సో అంటే జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఇచ్చిన ప్యాను, మన బ్యాంక్ అకౌంట్లో ఇచ్చిన ప్యాను రెండు సేమ్ ఒకేలాగున్నాయి అని అర్థం. మీరు కూడా ఇలా రాంగ్ బ్యాంక్ అకౌంట్స్ ఏదైనా అప్డేట్ చేస్తుంటే వాటిని డిలీట్ చేసేసి కొత్త బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోండి. జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మీరు ఏ వ్యక్తి యొక్క ప్యాన్ ఇచ్చి ఉంటారో
బ్యాంక్ అకౌంట్ కూడా ఆ పాన్ పైనే ఉండాలి. అటువంటి అకౌంట్ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోండి. సో ఇలా అకౌంటింగ్ స్టేటస్ టిక్ మార్క్ వస్తే వాలిడేషన్ కంప్లీటెడ్ అని అర్థము. మీరేం చేయని అవసరం లేదు. ఇంకా మామూలుగా మళ్ళీ డాష్ బోర్డుకి వెళ్ళి మీరు హ్యాపీగా జిఎస్టీఆర్ 1 రిటర్న్ అనేది ఫైల్ చేసుకోవచ్చు. ప్రాబ్లం ఉండదు. మా బ్యాంక్ అకౌంట్ వాలిడేషన్ పెండింగ్ అనే పెండింగ్ ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా రీవాలిడేట్ చేసుకోవాలి. బ్యాంక్ అకౌంట్ రాంగ్ అకౌంట్ అప్డేట్ చేసిన వాళ్ళు దాన్ని డిలీట్ చేసేసి కొత్త అకౌంట్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. కొత్త అకౌంట్ యాడ్ చేసుకొని రీవాలిడేట్ క్లిక్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేసే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. సో వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.